ప్రభుత్వ పథకాలంటే అప్లై చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్. అంత కష్టపడి అప్లై చేసుకుంటే మనకొచ్చే లబ్ధి చేతికందే వరకు అనుమానమే. అందుకే పేదవారి కోసమే చేపట్టే ప్రభుత్వ పథకాలు పేదవాడికి అందని ద్రాక్షాలానే ఉంటాయి. అలాంటి పథకాల్లో భాగమే కళ్యాణలక్ష్మి. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేరిట పేదలకు సాయం చేయడానికి ముందుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంపై ఇటీవల అసెంబ్లీలో చర్చ జరగడంతో దీనిపై స్పందించారు మంత్రి జోగు రామన్న. దీని గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద లబ్దిదారులకు పెళ్లి రోజే చెక్కులు ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశామన్నారు మంత్రి జోగు రామన్న. గ్రామాల్లో లక్షన్నర ఆదాయం ఉన్న పేదలకు పట్టణాల్లో 2 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. కులాలు మతాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు మంత్రి. ఇప్పటి వరకు 3,10,000 దరఖాస్తులు వచ్చాయని, 2,90,000 దరఖాస్తులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇక నుంచి ఆలస్యం జరగదని హామీ ఇచ్చారు. విచారణ సమయంలోనే చెక్కులు ఆలస్యమై ఉండవచ్చన్నారు. ఇక నుంచి అలా కాదని భరోసా ఇచ్చారు. పెళ్లి రోజే శుభలేఖలతో పాటుగా చెక్కులు పంపిణీ చేసేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.